క్యారెట్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: క్యారెట్లు 3, పచ్చి కొబ్బరి, ఉప్పు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, పసుపు, ఎండుమిర్చి 1, వెల్లుల్లి, పోపు గింజలు, కొత్తిమీర, కరివేపాకు. క్యారెట్ ముక్కల్లో 1 కప్పు వాటర్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. 50% బాయిల్ అయితే సరిపోతుంది. వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకోవడం వల్ల ఆయిల్ ఎక్కువ పట్టదు. వాటర్ తక్కువగానే వేసుకోండి, వాటర్ పారబోయేది. ఇలా ఆయిల్ వేసుకొని పోపు గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి, పసుపు వేసుకొని క్యారెట్ ముక్కలు వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. పోపులో క్యారెట్ ముక్కలు వేసుకొని మూత పెట్టుకొని సిమ్లో 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. ముక్కలు 2-3 నిమిషాలు మగ్గినాయి. ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి తురుము, ఉప్పు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం. దీంట్లో పచ్చి కొబ్బరి, ఉప్పు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని 2-3 నిమిషాలు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. 2 నిమిషాలు మగ్గింది, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎక్కువ ఉంటే కొబ్బరి అడుగంటుంది, ఆ వేడికి మగ్గిపోతుంది కొబ్బరి. క్యారెట్ కొబ్బరి ఫ్రై రెడీ.